హాస్పిటల్లో పెరుగుతున్న మద్యం కేసులు. గత 2 రోజులుగా హాస్పిటల్లో భారీగా ఓపీ కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు రోజుకు 30-40 వరకు వస్తే అందులో 4 వరకు మద్యం కేసులు ఉండేవి. కానీ ఇవాళ ఒక్కరోజే 100కు పైగా మద్యం ఓపీ కేసులు వచ్చాయి. వారందరికీ చికిత్స అందిస్తున్నారు. అవసరమైన వారికి ఇక్కడే అడ్మిట్ చేసుకుని మిగిలిన వారిని పంపిస్తున్నారు. ప్రతిరోజు మద్యం కళ్ళు తాగడం వల్ల ఒక్కసారిగా తాగడానికి దొరకకపోవడంతో వారి ప్రవర్తన వింతగా మారింది. ఎక్కువగా క్లోరోఫామ్, డైజోఫామ్ వాడడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. మందు దొరకకపోవడం వల్ల వారు అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల వారు హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు. జిల్లాలో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ కూడా అన్ని రకాల సౌకర్యం కల్పించాం. ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్స్ అందుబాటులో ఉన్నారని ఎర్రగడ్డ మానసిక వైద్య సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ గారు తెలిపారు. हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.